రాజధాని ఓడిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అనేటి అంశం మీద మన విశాఖ పరిధిలో ఉన్నటువంటి పౌర ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక వాదులందరినీ ఆహ్వానించి మీటింగ్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మీటింగ్కి మరింత మంది రావాల్సి ఉంది. ఈ మీటింగ్ ఇలా నిర్వహించాలని మాట్లాడుకునే సందర్భంలో ఉన్నటువంటి చలం గారిని ఈ మీటింగ్కి రానివ్వకుండా ఈరోజు నోటీస్ ఇచ్చి అత్యవసరంగా ట్రైన్ టికెట్ బుక్ చేయించుకొని వెళ్ళాల్సిన పరిస్థితిని కల్పించి ఎన్ఐఏ విచారణ సాగిస్తూ ఉంది. ఇప్పుడు ఏ ఎన్ఐఏ అయితే లేదా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఇక్కడ ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం కానీ, అక్కడ ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కానీ, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వాలైనా కొన్ని సందర్భాల్లో కేరళలో ఉన్నటువంటి సీపీఎం ప్రభుత్వం కూడా ఈ కూడా ఉపాధి చట్టాన్ని వినియోగించిన పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ప్రాథమికంగా ఈ ఉపాధి చట్టం రాజ్యాంగ వ్యతిరేకమా కాదా అనేటువంటి ఒక చర్చ కూడా చాలాసార్లు జరుగుతూ వచ్చింది. కాబట్టి ఈనాడు రాజధాని ఓడిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అనేటువంటి ఒక విశాల అర్థంలో దీన్ని వినియోగిస్తూ దేశవ్యాప్తంగా ప్రజానీకాన్ని చైతన్యపరిచి అన్ని సంఘాల వాళ్ళు, అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామికవాదులు కలిసి పనిచేసి ఈనాడు దేశం ఎదుర్కొన్నటువంటి ఫాసిజాన్ని తిప్పికొట్టడం కోసం ఒక సమైక్య ఉద్యమం నిర్మించేటువంటి ఒక చర్చ, ఆలోచన నడుస్తూ ఉంది. అయితే మన దగ్గర కూడా ఆ ధోరణితోటి, ఆ ఆలోచనతోటి, ఆ విశాల దృక్పథంతో ఉద్యమ నిర్మాణానికి కూరుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి చర్చ అనేది మరొకసారి మనందరం జరుపుకొని ఈ ఉద్యమాన్ని విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో ముంచింపుట్టు పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి మనతో పాటు కలిసిమెలిసి పనిచేస్తున్నటువంటి న్యాయవాదుల మీద కేసులు బనాయిస్తే అప్పుడు కూడా నిరసన వ్యక్తం చేశాం.